పట్టణంలో గత వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పట్టణ ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా వార్డు అధికారులు స్థానికంగా ఉంటూనే అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ కమిషనర్ డాక్టర్ కెవి రమణాచారి సూచించారు. గురువారం మున్సిపల్ సమావేశ మందిరంలో వార్డు అధికారులు మెప్మా ఆర్పీలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వార్డు అధికారులు మెప్మా సిబ్బంది స్థానికంగా ఉంటూ వారి పరిధిలో వర్షాలు వరదల వల్ల కలిగే ఇబ్బందుల్ని ఎప్పటికప్పుడు గుర్తించి సమాచారం ఇవ్వాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు వచ్చినా శిథిలావస్థలో ఉన్న భవనాలు ప్రమాదకరంగా ఉన్న వెంటనే టౌన్ ప్లానింగ్ అధికారులకి సమాచారం అందించి ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చూడాలని ఆదేశించారు. మరో 2 రోజుల పాటు కూడా వర్షాలు ఉన్న నేపథ్యంలో సిబ్బంది అప్రమత్తంగా ఉండి ఏమైనా సమస్య వస్తే మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్లకి సమాచారం ఇవ్వాలని సూచించారు. పట్టణ మహిళలకి ప్రతి ఆదివారం 10:10 అనే కార్యక్రమంపై విస్తృతంగా అవగాహన కల్పించి ప్రతి మహిళను భాగస్వామ్యం చేయాలని సూచించారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలకి అవగాహన కల్పించి చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయడం వల్ల డ్రైనేజీల్లో స్తంభించి మురుకునీరు రోడ్లపైకి వచ్చి ప్రజల అనారోగ్యాల బారిన పడే ప్రమాదం ఉన్నందున వీధులకి వచ్చిన ట్రాక్టర్లకి చెత్తను అందించాలని సూచించారు. తెలంగాణకి హరితహారంలో భాగంగా ఇంటింటికి చెట్ల పంపిణీ కార్యక్రమంలో పట్టణంలో ప్రతిరోజు 8 వార్డుల్లో చొప్పున స్థానిక కౌన్సిలర్ ఆధ్వర్యంలో మొక్కల పంపిణీ కార్యక్రమం జరుగుతున్నందున ప్రతి మహిళను ఆ చెట్లు నాటి వాటిని సంరక్షించుకునేలా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ సమావేశంలో ఏఎంసీ సయ్యద్ ముషబ్ అహ్మద్, టౌన్ ప్లానింగ్ అధికారి నాగిరెడ్డి, డిఈ వెంకన్న, ఏఈ రవీందర్, శానిటరీ ఇన్స్పెక్టర్ నాగరాజు తదితరులు ఉన్నారు.